189 మందికి భూమి వితరణ జరుగుతూ ఉంది. కానీ అధికారులు డీటెయిల్ ఇవ్వలేదండి. ఏ పార్టీ ఎవరికి ఎంఆర్ఓ గారు మీరు డీటెయిల్ ఇవ్వాలి. ఎప్పుడు వచ్చినా ఊర్లో లిస్ట్ ఇవ్వాలి కంపల్సరీ, మండల వైజ్ ఏ రైతుకి ఎంత ఏదో డీటెయిల్ లేకుండా వీటిని పెడితే మాకేం తెలుసు చెప్పండి. వాళ్ళకి మీడియా వాళ్ళకి ఏం తెలుస్తుంది? ప్రతి మండలంలో ఎవరు లబ్ధి ఇవ్వాలని తెలుసాలి మాకు. సప్లై చేయాలి, సప్లై రేపు భూ పంపిణీ అంతా మాకేం తెలుస్తుంది. ఇప్పుడే ఉందికల గ్రామంలో కంప్లైంట్ వచ్చింది, ఆ స్కూల్ భూమిని పట్టాలు ఇచ్చిందని ఇమీడియట్ కలెక్టర్ ఫోన్ చేస్తే ఆమె చెప్పింది స్టాప్ చేసి వెనుకరు చేసిన కూడా చెప్పింది. అదే అట్లా ఉంటే మీరు ఏం కూడా 2 రోజులు కలెక్టర్ ఏమైనా కంప్లైంట్ కంప్లైంట్ ఏమైనా వస్తే దాన్ని ఎన్క్వైరీ చేసి ఆమె అయిన తర్వాతనే పంపిణీ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి కూడా కోరడం జరిగింది. ఎటువంటి సౌకర్యం జరిగితే తప్పకుండా ఆలోచన చేసి ఎందుకంటే స్కూల్ భూమిని ఉందుకలంతా ఫోన్ చేసిన ఏమని ఏమది దానికోసమని అటువంటిది జరగకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీదవాళ్ళందరూ కూడా ఇందు ఇన్ని రోజులు ఇందుకు 22 ఏకర్స్ ఉండే భూమిలో ఉండింది. కానీ భూములు ఉండేవి కానీ దాన్ని అమ్మేదానికి అవకాశం ఉండేది కాబట్టి అటువంటి ధైర్య సాహసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎంతోమంది బీదవాళ్ళకి ఆ భూములు ఉన్నా కూడా బీడి భూమి ఉంటుంది, పంట పండదు. అమ్మగారు కాదు కాబట్టి అటు భూములు కూడా ఎన్నో లక్షల ఎకరాల భూముల్ని దాన్ని 22 ఏకర్స్ డిలీట్ చేసేసి ఎంతోమంది బీద వర్గాలకి అనుకూలం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా భూ పంపిణీ కూడా ఇది కూడా బీదవాళ్ళకి అంతా కూడా సాయం చేయాలి ఉద్దేశంతో 189 మంది లబ్ధిదారులకు కూడా భూములు పంచుతూ ఉన్నారు. ఇటువంటి ప్రక్రియ అంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. ఎవరితో ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళు అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఉంటారో మంత్ ఇయర్లీ వస్తారు 2 ఇయర్స్ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు పట్టాలు ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో ఇచ్చేది కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, కొత్తగా ఏం కాదు. కాబట్టి 60-70 నుంచి జరిగే ప్రక్రియ ఇది. అదేవిధంగా ఇప్పుడు ఇదేవిధంగా మహిళలు కూడా అవి సెంటు బట్టి నడిచిన ల్యాండ్ ఇస్తున్నారు కదమ్మా, మీకు ఇస్తున్నారు కదమ్మా, మీరు ఎందుకు వచ్చినారు ఈరోజు పట్టాలకు ఉంది కదా, అది కూడా అందరు బీదవాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చెప్పి తోటో అంటే ఒక పైసా ఖర్చు లేకుండా మొత్తం దాదాపు మీ మండలంలో అది కూడా రిజ్ చేయలేదు. మాకు మీ మండలంలో ఎంత ఉందమ్మా అవి పట్టాలు వచ్చింది లిస్ట్ లేదు హౌసింగ్కి అమ్మా మీ రాయదుర్గంలో దాదాపు నా మన రాయదుర్గం విజయంలోనే 5000 పైన అందరూ కూడా రిజిస్టర్ లేకపోతే ఏం లేకుండా ఇచ్చే కార్యక్రమం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ఒకటి మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరూ కూడా వీధ వాళ్ళు బాగా ఉండాలా. దానికోసమనే సంక్షేమ పథకాలతో పాటు అది ముఖ్య సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు. దాంతో భూమి ఉండే ఏదో పని ఉండాలనే ఉద్దేశంతో భూమిని కూడా ఇచ్చి సేద్యం చేసుకుని రైతులంతా బీదలు కూడా రైతులుగా మారి బాగా ఉండాలనే ఉద్దేశం చేసాను. ఒకటి భూమి ఇచ్చిన తర్వాత మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని బోర్లు వేసుకుంటే జల్లకాల కింద డబ్బులు ఇస్తూ ఉన్నారు, కరెంటు సప్లై చేస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వం అనుగుణం చేసుకుంటే మీరు కూడా భూమి ఇచ్చిన దాన్ని ఐడల్గా చేయకుండా దాన్ని వృద్ధి చేసుకొని బాగా మీరు కూడా మంచి పెద్ద మంచి రైతులు కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఎందుకు కూడా ఉపయోగించుకొని చట్ట పట్టాలు కానీ ఈ భూములు కానీ చూసి మీరు మంచిగా ఎదిగేదానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఇవన్నీ జరుగుతూ ఉండేది ఎప్పుడమ్మా, ఎప్పుడు జరుగుతూ ఉండవి, ముందు జరిగినా ఎవరైనా ఇస్తూ ఉంటారా పట్టాలు మీకు ఇంటికి పిలిచిస్తూ ఉంటారా, సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటారు ఇవి కూడా ఇంటికి పిలుస్తున్నారు. కాబట్టి ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేంత వరకు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.